మన రాజధాని ఢిల్లీ ఆతిథ్యం ఇస్తూ ఉండడంతో దేశమంతా జీ20 పేరు మారుమోగుతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన అమెరికా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా లాంటి ప్రపంచ అగ్రనేతలతో పాటు 40కి పైగా దేశాల అధినేతలు హస్తినలో 2 రోజుల పాటు భేటీ కాబోతున్నారు. ఇంతకు ఏంటి జీ20 అని, దీని లక్ష్యాలేంటి, ప్రాధాన్యం ఏంటి, సవాళ్లేంటో చూద్దాం. జీ20 అంటే 20 సభ్యుల బృందం. ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలున్న దేశాలు అమెరికా, చైనా, భారత్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, దక్షిణ కొరియా, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, తుర్కీ, యుకేలతో పాటు ఐరోపా యూనియన్ కు ఇందులో సభ్యులు. జీ20 అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే, నడిపించే మూడు కూటములు కలిసి ఏర్పడ్డ ఓ పెద్ద కూటమి. అభివృద్ధి చెందిన జీ7, అభివృద్ధి చెందుతున్న బ్రిక్స్లతో పాటు 27 సభ్య దేశాలు ఉన్న యూరోపియన్ యూనియన్ ఇందులో ఉన్నాయి, ఇమిడి ఉన్నాయి. జీ20 ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు, సవాళ్లు, సమస్యలు, పరిష్కారాలను ప్రధానంగా చర్చిస్తుంది. జీ20 సభ్యుల కూటమి అయిన ప్రపంచ జీడిపిలో జీ20 వాటా 85%. ప్రపంచ బిజినెస్ లో 75% ఈ కూటమి దేశాలదే పాత్ర. 60%కి పైగా ప్రపంచ జనాభాకు ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇందులో తీసుకునే నిర్ణయాలకు చట్టబద్దత ఏమీ లేకుండా సభ్య దేశాలు వాటిని గౌరవించి పాటిస్తాయి. '97లో తలెత్తిన తూర్పు ఆసియా దేశాల్లోని ఆర్థిక సంక్షోభం జీ20 ఏర్పాటుకు బీజం పడింది. ఈ సంక్షోభానంతరం జీ7 దేశాలు విస్తృత వేదిక ఉండాలని నిర్ణయించాయి. దీని ఆధారంగా 1999 సెప్టెంబర్లో జీ20కి శ్రీకారం చుట్టారు. కేవలం ఆర్థిక అంశాలే ప్రధానంగా ఏర్పడింది. తొలి సదస్సు 2008లో నవంబర్లో వాషింగ్టన్లో జరిగింది. ఏటా జీ20 సభ్య దేశాల అధినేతలు ఏటా 2 సార్లు సమావేశమవుతారు. తొలుత ఆర్థిక అంశాలకే పరిమితమైన జీ20 సదస్సు తరువాత వాణిజ్యం, ఇంధనం, వాతావరణ మార్పులు, ఉగ్రవాదంపై చర్చించడం ప్రారంభించాయి. గత సదస్సులో రష్యా యుక్రెయిన్ యుద్దం రూపంలో భౌగోళిక రాజకీయాలు చర్చనీయాంశమయ్యాయి. అమెరికా సహా అనేక పాశ్చాత్య దేశాలు ఉన్న జీ20లో చైనా క్రమంగా ఈ కూటమి ప్రాధాన్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుందనే అనుమానాలు ఉన్నాయి. ఢిల్లీ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జింగ్పింగ్ హాజరు కాకుండా ప్రధానిని పంపిస్తున్నారు. ఉక్రెయిన్తో తమ యుద్దాన్ని ఈ ఆర్థిక వేదికపై ప్రస్తావించాల్సిన అవసరం లేదన్నది రష్యా వాదన. యుద్దం వల్ల ఆర్థిక ఇబ్బందులను ప్రపంచమంతా ఎదుర్కొంటున్న నేపథ్యంలో చర్చించాల్సిందేనది అమెరికా తదితర దేశాల వాదన. ప్రపంచ ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఏర్పడ్డ ఈ కూటమిలో భౌగోళిక రాజకీయాలు ప్రవేశించడంతో మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.